ప్రకృతి వ్యాపారం చేస్తున్న గ్రామాలను మరింత విస్తరించి బయో మండలాలుగా ప్రకటించే విధంగా కోవెల్ ఫౌండేషన్ కృషి చేయాలని ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి అన్నారు. ప్రకృతి వ్యాపారంలో భాగంగా కోవెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డి గొందూరు క్లస్టర్లలో ప్రకటించిన బయో గ్రామాలైన డి గొందూరు, కరపకుపుట్టు, గురంపునుకు గ్రామాల్లోని రైతులు సాగు చేసిన ఐదించల విధానంలో పంటలు, శ్రీ వరి, కిచెన్ గార్డెన్స్, న్యూట్రీ గార్డెన్స్ ను ఆమె గురువారం పరిశీలించారు. గార్డెన్స్, న్యూట్రీ గార్డెన్స్ ను ఈ సందర్భంగా ఆమె డిగొందూరులో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న రసాయన విధానం ద్వారా రైతుల పంటలను సాగు చేయడం వల్ల ఆహార ఉత్పత్తులు కలుషితం అవడమే కాకుండా భూమి సారవంతం కోల్పోతుందన్నారు. వీటి ప్రభావం వాటిని తింటున్న మానవాళిపై పడడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నారు మాట్లాడినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీరు ఇప్పుడు మాట్లాడారు మీ నాలెడ్జ్ తో పోల్చుకుంటే నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేకపోవడం అంటే అగ్రికల్చర్ ప్రాక్టికల్ గా వ్యాపారం మీద అంత నాకు లేకపోయినప్పటికీ చాలా సంతోషం ఎందుకంటే మీలో కూడా చాలా మంచి అవగాహనతో ఉన్నారు ఏ విధంగా అయితే వీళ్ళు చెప్తున్నటువంటి ఎందుకంటే కొన్ని కొన్ని మనకు తెలిసినప్పటికీ చిన్న చిన్న మెలుకువలు అవన్నీ కూడా మనం తెలుసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తూ ఆర్థికంగా మీరందరూ కూడా ఒక మంచి స్థానంలో ఉండాలని చెప్పేసని ఈ టెక్నాలజీ అన్నింటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇందాక మనము ప్యాడీలో అంటే ఆ కలుపు మొక్కల్ని ఎట్లా అయితే ఇప్పుడు మనం వీడియోస్ ఇచ్చాం దాన్ని ఎలా చేస్తున్నాము అండ్ ఒకే ఏరియాలో మనకున్నటువంటి ఒకే ల్యాండ్లోని ఒక పంట మీద ఆధారపడి అది లాభం వస్తే మనందరం హ్యాపీనే. ఒకవేళ ప్రకృతి సహకరించకపోతే ఏమైనా విపత్తు వచ్చినప్పుడు పూర్తిగా రైతు అనేవాడు కూడా నష్టపోయి ఇంకా కుటుంబం పోషణ కూడా ఇబ్బందిగా ఉండే అలాంటి పొజిషన్ రాకూడదని గతంలోనే ఈ కాన్సెప్ట్ని నాకు కృష్ణారావు గారు చెప్పారు. ఎందుకంటే ఒక ఎకరా భూమి ఉన్నా కూడా రైతుకి కొన్ని రకాలైనటువంటి పంటలు అంతర పంటలు ఉంటాయి. ఇప్పుడు మనము 5 లేయర్స్ సిస్టమ్ మనం చూసాం విశ్వేశ్వరరావు గారి పొలంలో. సో అలాగా చేసుకున్నట్టయితే ఒక పంట నష్టం జరిగినా అట్లీస్ట్ ఇంకో పంట వల్ల మనకి ఆదాయం అనేది వచ్చి మనం ఆర్థికంగా బాగుంటాం అనేది ఒక పద్ధతి. సో ఇది చాలా చక్కగా చేస్తున్నారు. అండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా చాలా గర్వపడుతున్న ఒక శాసనసభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అండర్లోని మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంఎస్ స్వామినాథన్ గారి ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకి అంటే విత్తనం దగ్గర నుంచి అండ్ క్రాప్ అంటే మన పంట దిగుబడి చేతికి వచ్చేంత వరకు ఏమేమి కావాలి, ఒక రైతుకి ఎలాంటి అవసరం ఉంటుంది, ముందస్తు పెట్టుబడి కింద ఈరోజు మనకి రైతు భరోసా అనేది ఇస్తూ ఉన్నారు. అలాగే నాణ్యమైన విత్తనాలు ఈరోజు ప్రతి సచివాలయం ఆనుకునే మనకి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు వస్తున్నాయి, ఈరోజు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ వస్తున్నాయి, అలాగే రకరకాలుగా అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఈరోజు ప్రతి రైతు బజార్ పక్కన కూడా ఒక జనతా బజార్ అనేది వస్తుంది. అంటే మన ప్రాంతంలో మనం పండించినటువంటి పంటల్ని మనము ఎక్కడికో వెళ్ళి మన పంటల్ని అమ్ముకునే బదులు ఆ జనతా బజార్లోనే మన యొక్క పంటని అమ్ముకొని దాని మీద లాభదాయకంగా ఉండాలని